పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులోని తంగెలమూడిలో మద్యం మత్తులో ఇద్దరు యువకులు డబ్బుల కోసం ఓ వృద్ధుడిపై రాయితో దాడి చేసి డ్రైనేజీలో పడేశారు. దీంతో ఆ వ్యక్తి మృతి చెందాడు. ఈ దాడికి పాల్పడిన వ్యక్తులను స్థానికులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన మద్యం మత్తులో జరిగిందని పోలీసులు నిర్ధారించారు. మీరు తప్పండి, మీరెందుకు అర్థం కాదు. ఆయన ఎవరి జోళ్ళు ఇద్దరు కలిసి కొట్టేసి కాలంలో కుట్టించేసారు. ఆయన ఎలా అంటాడమ్మా? ఆయన మంచివాడు, ఎవరి జోళ్ళు వెళ్ళడు. వీళ్ళేమో అప్పుడప్పుడు తాగుతూ ఉంటారు. వీళ్ళు కూడా ఎవరి జోళ్ళు వెళ్ళరు, కానీ ఈ రోజు తాగేసి డబ్బుల కోసం ఇలా చేశారు. ఆయన తాగడు, ఆయన మందుల కోసం వెళ్ళారంట. లేదు, గొడవలు ఏమి లేవు. పాత యాక దగ్గరలోనే ఉండేవాళ్ళు. ముసలాయన.